ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ కే సూపర్ మామ్స్ నేను మీ శృతి ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ లాగండి ఇంకా పండగ వచ్చేస్తుంది కదా అందరూ కూడా షాపింగ్ రెడీ అయిపోయారా కొంచెం తొందరగానే షాపింగ్ చేసేసుకుంటే షాప్స్ కొంచెం ఖాళీగా ఉంటాయి ప్లస్ మనకి ఇంకా క్రిస్మస్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదండి సో ఫ్రెష్ స్టాక్ కూడా వచ్చేసే ఉంటుంది సో ఒకసారి వెళ్ళి షాప్ మీరు ఇచ్చేసి వచ్చేద్దామని వెళ్తున్నాం సో ఎవరైనా నచ్చితే తీసుకుందాం అని కూడా వెళ్తున్నాం ఓకే ఇంకా లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే ఫైనల్గా మా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామండి సో నేను శ్రేయా కూడా ఇంకా అలాగ మాకు దగ్గరలో ఉండే షాప్స్ వెళ్దాము ఇంకా టౌన్ అయితే వెళ్ళలేము కదా సో మేము ఉండేది అని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి సో మాకు దగ్గరలో ఉండే ఒక కొంచెం పెద్ద షాప్లోకి వెళ్దాము సో శ్రేయాష్కి ఈరోజు బట్టని కూడా కంప్లీట్ చేసేద్దామనే ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఆన్లైన్లో కొన్ని బుక్ చేశానండి అవి అయితే వచ్చేసాయి సో వాటికి పేరప్గా కొన్ని తీసుకోవాలి వాటి కోసం ఇప్పుడు వెళ్తున్నాము అలాగే ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకోవాలి నార్మల్గా ఒక బర్త్డే ఒక మ్యారేజ్ డో ఏదో అంటే మాత్రం ఖచ్చితంగా కొన్నిటితో అయితే సరిపెట్టుకుంటాం సో పండగ వచ్చేటప్పటికైతే మాత్రం ఇంకా షాపింగే షాపింగ్ అండి ఫైనల్గా అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఉండే కార్ షెడ్ దగ్గర ఉండే హెయిర్ అవర్స్కి వచ్చేసాం సో ఇక్కడ క్రిస్మస్ కలెక్షన్ అంతా కూడా వచ్చేసింది సో అలాగ అయితే కొన్ని తీసుకున్నామండి శ్రేయాష్కి ఎందుకో అప్పటికీ నిద్ర ముఖంలో పెట్టేశాడు మాస్క్ పెట్టుకో అంటే నాకు చెవిదే నొప్పి వస్తుంది ఇది అది అన్నాడు సరే అయితే కచ్చిఫ్ కడతాను అయితే మాస్క్ పెట్టుకోకపోతే నార్మల్గా షాప్లోకి ఎలా చేయరు మనకు కూడా మంచిది కాదు కదా సో అందుకనే ఇంకా కచ్చిఫ్ కట్టాను ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయింది సో ఈ పక్కనే కొంచెం ఇయర్ రింగ్స్ అలాగే చిన్న చిన్న ఉంటాయి కదా ఇంకా లేడీస్ అన్నాక ఇంకా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం ఇంకా షాపింగ్ అయిపోయే కొలది ఇంకా చూస్తూనే ఉంటాం మనమైతే సో ఇలాగా అన్నీ చూస్తూ ఉన్నాను సో జనరల్గా ఆడపిల్లలు అయితే కొన్ని ఇలాగలా చూసుకుంటూ ఉంటారు మోగ పిల్లలు అయితే మరి ఏం చూస్తారు చూడండి శ్రేయాష్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడైతే స్పెడ్స్ చూస్తున్నాడండి అమ్మ ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి వాళ్ళు పెట్టుకున్నారు ఇవి వీళ్ళు పెట్టుకున్నారు నాకు ఇవి కొను నాకు అవి కొను అనేసి సో అలా అయితే మా షాపింగ్ అయితే అలా హీరావత్స్లో కొంచెం కంప్లీట్ చేసుకున్నాం కొన్నే దొరికాయండి మ్యాక్సిమం అన్నీ కూడా దొరకలేదు మరోసారి వెళ్ళాలి మళ్ళీని చూసారుగా ఇక్కడ నాకు ఈ రెడ్ కలర్ బాగుంటుంది నాకు ఎల్లో కలర్ బాగుంటుంది నా ఫ్రెండ్ దగ్గర ఉంది వాడి దగ్గర ఉంది వీడి దగ్గర ఉందని చెప్తున్నాడు మెయిన్గా వీకెండ్స్ వచ్చేటప్పటికి షాపింగ్స్ కోసమని అందరూ కూడా ఇంక వెళ్తూ ఉంటారు సో అలాంటి టైంలో కాకుండా కొంచెం అవైలబుల్గా టైం ఉన్న వాళ్ళైతే కొంచెం వీకెండ్లో కాకుండా కొంచెం ముందుగానే వెళ్తూ ఉంటే ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది మనకు కలెక్షన్ చూడడానికి ఏంటి వాళ్ళు చూపించడానికి ఏంటి అంతా కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది సో టాప్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఫైనల్గా అయితే హీరావత్లో షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం వన్స్ మనం బయటికి వెళ్ళామంటే షాపింగ్తో పాటు పక్కనే ఇంకోటి కూడా ఉండాలి ఏంటి చెప్పండి స్ట్రీట్ ఫుడ్ సో మేము ఇప్పుడు మంచి స్ట్రీట్ ఫుడ్ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాను సో ఇలాగా షెడ్ దగ్గర ఇలా క్రీమ్ షాక్ ఉంటుందండి దాని తర్వాత సోనా విజన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు లాక్ ఒకషా షేర్ చేశాను కదా సో ఇలా వచ్చేటప్పటికి పిఎం పాలెం అండి ఇది పాలం లోపలికి వెళ్తున్నాము కాల్షేట్ దగ్గర నుంచి ఇలా పిఎం పాలం లోపల వన్ కిలోమీటర్ వెళ్ళేటప్పటికి ఒక మంచి స్పాట్కి తీసుకెళ్ళిపోతున్నాను ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి బేతనీ స్కూల్ అండి సో ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి చూడండి ఫైనల్గా వచ్చేసాం మనం రాజూస్ కిచెన్ రాజుగారి వంటిల్లు సో ఇక్కడైతే చాలా 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 బీట్గా ఉంటుందండి ఇక్కడైతే ఎంతమంది ఉంటారో అసలు ఫుల్ రష్గా ఉంటుంది సో నాకైతే చాలా చాలా బాగా వచ్చిందండి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్లా ఉంటుంది సో చూడండి మీతో కూడా ఈ వీడియోలో షేర్ చేశాను చాలా బాగుంటుందండి నాకైతే కాస్ట్ కూడా బాగానే రీజనబుల్గా అనిపించాయి శ్రేయాష్ అక్కడ అయితే వింత వింతగా ఏంటి కోళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి అని చూస్తున్నాడు వాడైతే ఏంటమ్మా ఇది అలా తిరుగుతుంది ఇది ఎలా తిరుగుతుంది అనేసి ఇక్కడ అంతా కూడా ఓపెన్ కిచెన్ అండి చాలా చాలా బాగుంది కిచెన్ అయితే చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడ ఏంటి ఆ స్పెషల్ ఏంటి అనేసి కూడా అంతా మెన్షన్ చేసి ఉంది అందరూ కూడా ఖచ్చితంగా పార్సిల్ పట్టుకెళ్ళిపోతారండి మ్యాక్సిమమ్ బయట కొంచెం రోల్స్ ఉన్నాయి అవి మాత్రమే అక్కడ తినేస్తారు ఈ కర్రీస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం పార్సిల్ పట్టుకెళ్ళిపోతారు చూసారుగా ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి లివర్ కర్రీ అలాగే తలకాయ కర్రీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఆ నేమ్లోనే ఉంది చూసారా రాజుగారి వంటిల్లో అనేసి సో ఆ నేమ్కే సగం ఫిదా అయిపోయాను నేనైతే సో ఇక్కడ వచ్చేసి మీకు మెనూ పేపర్ చూపిస్తానండి ఒకసారి చూసేయండి అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది సో కాస్ట్ అంతా కూడా చాలా రీజనబుల్గా ఉంది మేమైతే ఇక్కడ ఒక టూ ఐటమ్స్ ఆర్డర్ చేసామండి ఒకసారి మెనూ పేపర్ చూడండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంది ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఈవినింగ్ టిఫిన్స్లో చూడండి చాలా చాలా బాగున్నాయి ఇది అప్పం ఒకటి తవా ఇడ్లీ అవన్నీ కూడా చాలా చాలా బాగా ప్రిపేర్ చేస్తారండి అలాగే చాలామంది ఎక్కువ పార్సిల్స్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు చాలా రష్గా ఉంది షాప్ అయితే ఈ కిచెన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఓపెన్ కిచెన్ అనమాట అంతా కూడా శుభ్రంగా అంతా కూడా నీట్గా ఆ పొగ గట అంతా రాకుండా చిమ్ని గట పెట్టేసి నీట్గా ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ చూశారు కదా ఆ లోపలే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వర్కర్స్ అయితే ఉంటారండి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉంటుంది నాన్ వెజ్ కేటగిరీకి నాన్ వెజ్ కేటగిరీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా సో ఇదంతా కూడా మెనూ పేపర్ ఒకసారి మెయినో చూడండి రోల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి అలాగే ఈవినింగ్ టిఫిన్స్లో కూడా నెంబర్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి అలాగే ఇదంతా కూడా ఇక్కడ ఇది ఒక సెక్షన్ అండి ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది కదా ఇలాగే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ సవర్మ అండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా చూస్తున్నాడు కదా అది తందూరి అండి తందూరి ఫుల్ అండి అన్నమాట అది వచ్చేసి త్రీ ట్వంటీ ఎంత ఉంది ఇక్కడ చేస్తుంది వచ్చేసి చికెన్ షవర్మ మేము ఇది తీసుకున్నాము చాలా బాగా చేశాడు చాలా బాగుంది చూడండి చికెన్ ఏమో ఇలాగ బ్రష్ట్ పాట్ అంతా కూడా కట్ చేసి ఇలా లేయర్గా చేసి ఇలాగ కొంచెం రోస్ట్ చూస్తారా ఇలాగో ఎలాగవుతుందో నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా సో అలా చేసి రోల్లా చేసి మనకి ఇస్తాడు సో చాలా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ ఎంతోనండి ఇక నేను మాట్లాడుతుంటే శ్రేయాస్ నా మైక్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు శ్రేయాష్ నాకు ఇలా ఇచ్చేసాయి సో చూసారుగా టేస్ట్ చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పక్కన కౌంటర్ వచ్చేసి రోల్స్ కౌంటరు అక్కడ ఎవరో కూడా పన్నీర్ రోల్ ఏదో చేయించుకుంటున్నారో అది కూడా బాగుంది అక్కడికి వెళ్ళేటప్పటికి మంచి స్మెల్ వచ్చింది ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి అన్నీ పట్టుకొని చూసారుగా ఇక్కడ శ్రేయాష్ బట్టలు ఇవన్నీ కూడా వీటికి టాప్స్ అన్నీ కూడా ఇంకా తీసుకోవాలి ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ ఇచ్చాను అవి వస్తాయి ఇవన్నీ కూడా జీన్స్ ఇంకా షార్ట్స్ అన్నీ కూడా తీసుకున్నాను ఇక్కడ మేము తీసుకొచ్చాం కదా పార్సెలు రాజుగారు వంటిల్లో అదేనండి రాజుస్ కిచెన్ అక్కడ నుంచి తీసుకొచ్చిన పార్సెల్ ఏంటంటే లివర్ ఫ్రై చాలా చాలా బాగుందండి లివర్ ఫ్రై శ్రేయాష్కి అయితే చాలా బాగా నచ్చింది బేసిక్గా శ్రేయాష్కి అయితే నేను ఎప్పుడు కూడా లివర్ పెట్టనండి చిన్నపిల్లలకు లివర్ పెట్టకూడదనేసి కానీ సరే అయితే శ్రేయాష్ ఒప్పుకోలేదు వాడు అంత టెంప్ అయ్యి అంత నచ్చిందనమాట వాడికి చాలా బాగా అనేసి చెప్పాడు ఫైనల్గా అయితే వీడియో ల్యాండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి షాపింగ్ షాపింగ్గా అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానండి ఎందుకంటే అప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్